కరెంట్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించుకునేందుకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను సంప్రదించాలన్నారు విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు నేరుగా గాని లెటర్ మెయిల్ ద్వారా గాని తమ సమస్యలను సిజిఆర్ఎఫ్ కు తెలపాలన్నారు విద్యుత్ వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు విద్యుత్ షాక్ తో వ్యక్తి చనిపోతే 5 లక్షలు పశువులు 40,000 పరిహారం పొందే అవకాశం ఉందన్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు విద్యుత్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఎవరైనా చనిపోయినప్పుడు కరెంట్ షాక్ వల్ల చనిపోతే మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ వ్యక్తి కరెంట్ షాక్ వల్ల చనిపోయిందని తెలియజేస్తే మీరు ఎఫ్ఐఆర్ కాపీని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీని డిపార్ట్మెంట్ వారికి ఇస్తే మీకు వీలైనంత తొందరలో ఎక్స్గ్రేషి 5 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుంది అది మంచి ప్రాణం పోతే 40,000 రూపాయలు దానికి కూడా డబ్బులు చెల్లింపబడుతుంది ఈ విషయాన్ని కూడా దానికి కూడా ఎఫ్ఐఆర్ ఉండాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది వీటికి డిపార్ట్మెంట్ మీరు చేరవేర్చినట్టయితే ఆ విషయము వీలైనంత తొందరలో పరిష్కరింపబడుతుంది ఒకవేళ పరిష్కరింపబడకపోతే మీరు సిఆర్ఎఫ్ నోటీస్ తీసుకురావచ్చు మా నోటీస్ కూడా తీసుకొస్తే ఆ డబ్బులు చెల్లించే విధంగా మేము కృషి చేస్తాం విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి అధికారులకు జీతాల రూపంలో వెళ్తుంది ప్రతి యూనిట్ 70 పైసలు అంటే వాళ్ళు పూర్తిగా వినియోగదారుల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది అందుకొరకే వినియోగదారులు ఎవరైనా సంస్థను సంప్రదించినప్పుడు సంస్థకు సంబంధించినటువంటి ఆఫీస్కి వచ్చినప్పుడు వారితో పూర్తిగా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి